Namaskaram, welcome to 108 News Telugu. Na peru Grecy. Munduga bulletin lo headlines. Varshalato Ayodhya Atala Kutalam. 311 kotla rupayalato 14 kilometerla road nirmanam. Alayaniki 6 kilometeru, kilometer unnara duranlo 3 bhari gotulu. Speaker ga badhyatalu chepattaka tolisari Visakaku Ayanna Patrudu. Chandrababu Atyunnata padavi ichi satkarincharanna speaker. ఏది పడితే అది మాట్లాడకుండా బాబు తన నోటికి ప్లాస్టర్ వేశారన్న అయ్యన్న సెల్ఫ్ అసెస్మెంట్ సర్వే నిర్వహించిన కేంద్ర ఆరోగ్య శాఖ కేవలం 20% ఆసుపత్రుల్లోనే కనీస ప్రమాణాలు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు పరిశీలన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తాను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ చూడలేదు అమితాబ్ బచ్చన్ షాకింగ్ కామెంట్స్ వర్షాలకు అయోధ్య అతలాకుతలం అవుతోంది రామాలయానికి వెళ్ళేందుకు భక్తులు నానా అవస్థలు పడ్డారు మోకాలి లోతు నీరు బురదల అష్ట కష్టాలు ఎదుర్కొన్నారు తాజాగా 311 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రామపద్ కుంగిపోయింది రామ మందిరానికి దారి తీసే 14 కిలోమీటర్ల రోడ్డు ఆలయ గేటుకు 1/2 కిలోమీటర్ దూరంలో మీటర్ వ్యాసార్థంలో పెద్ద గొయ్యి ఏర్పడింది ఆలయానికి 1.5 కిలోమీటర్ల దూరంలో 6 మీటర్ల వ్యాసార్థంతో మరో రెండు గోతులు ఏర్పడ్డాయి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో నిర్మించిన 40 మీటర్ల పొడవైన ప్రహరీ కుప్పకూలింది రోడ్లు కుంగిపోయి వీధులు అస్తవ్యస్తంగా మారడంతో రంగంలోకి దిగిన అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు దీనిపై యోగి ప్రభుత్వం సీరియస్ అయింది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ 6 మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేసింది ఇంతకు ముందులా తాను ఏది పడితే అది మాట్లాడలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నోటికి తాళం వేశారని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు సభాపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన నిన్న విశాఖపట్నం వచ్చారు అనంతరం అక్కడి నుంచి నర్సీపట్నం వెళ్లారు అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు ఇప్పుడు చంద్రబాబు తనకు రాష్ట్రంలోని అత్యున్నతమైన స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారని పేర్కొన్నారు ప్రస్తుతం శాసనసభకు ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారేనని వారికి సభా మర్యాద సంప్రదాయాలతో పాటు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు మన దేశంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో జిల్లా ఆసుపత్రులు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఇలా మొత్తంగా 2 లక్షల పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీలు ఉన్నాయి అయితే వీటిలో ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఉన్నవి కేవలం 20% మాత్రమేనని మిగతా వాటిలో కనీస సదుపాయాలు లేవని తాజా సర్వే ఒకటి తేల్చింది వీటిలో సిబ్బంది ఎక్విప్మెంట్ ప్రమాణాలు లేవని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సెల్ఫ్ అసెస్మెంట్ సర్వేలో బయటపడింది అంతర్జాతీయ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంది డయాఫ్రమ్ వాల్ స్పిల్ వే వంటి ప్రధాన నిర్మాణాలతో పాటు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లను పరిశీలించారు వారు 4 రోజుల పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటిస్తారు ఒక్కో రోజు ఒక్కో విభాగాన్ని పరిశీలించి ప్రభుత్వానికి పూర్తి నివేదిక అందజేయనున్నారు ఈ నివేదికను బట్టి పనులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భావోద్వేగానికి లోనయ్యారు తాను టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడలేదన్నారు తాను చూస్తే ఇండియా ఓడిపోతుందనే భయంతోనే మ్యాచ్ సాగినంతసేపు తాను టీవీ ఆన్ చేయలేదని చెప్పుకొచ్చారు భారత్ గెలిచిందని తెలిసాక కళ్ళల్లో నీళ్ళొచ్చాయని బ్లాగ్లో రాశారు రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్కు పలువురు సినీ తారలు విషెస్ తెలిపారు చూసారుగా ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు